ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ విషయంలో మేము ఇంకేం మాట్లాడమని కోమలి అంది. కానీ రేవతక అంతసేపు అలా బయట నించుని ఉంటే రోడ్డు మీద తిరిగేవాళ్లు అక్కని ఇంటి బయట చూసి ఏం జరిగిందో అని నలుగురూ నాలుగు రకాలుగా ఎవరికి తోచిన కథ వాళ్లు అల్లుకొని పిల్లివారింటి గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. వాళ్లకి ఆ అవకాశం ఇవ్వడం ఎందుకు పెద్ద బావా? ఎలాగో పిలుస్తావని అర్థమైపోయింది. అదేదో త్వరగా పిలిస్తే పిల్లివారింటి పరువు పోకుండా ఉంటుంది. అసలు అది ఇంట్లోకి రావడమే నాకు ఇష్టం లేదు. కానీ రోషిణి భీమేశ్ల కాపురంలో కలతలు రాకూడదని ఒప్పుకుంటున్నాను. కానీ దానికి నాకు ఎలాంటి సంబంధం ఉండదు. నాతో మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్పండి. ఈ ఇంట్లో అదెవరో నేనెవరో అలాగే ఉండాలని చెప్పండి. రేవతక్క, పెద్దబావగారు నిన్ను క్షమించారు, నిన్ను లోపలికి రమ్మంటున్నారు. నీకే చెప్తున్నానక్క, లోపలికి రండి. అక్కడికి వీళ్లే మా ఆయన మనసు మార్చినట్టు తెగ బిళ్ళ పిలుస్తున్నారు. రేవతి, అల్లుడు గారు మళ్ళీ వద్దని చెప్తారేమోనే, ఈలోగా లోపలికి వెళ్ళిపోవటం మంచిది. బాగుంది, మీ ఇద్దరూ చేస్తుంది చాలా బాగుంది. చెయ్యాల్సిందంతా చేసేసి మా ఆయన చేత నన్ను గెంటించి మళ్ళీ మీరే మా ఆయన్ని శాంతపరిచి నన్ను లోపలికి రమ్మంటున్నారు. మీ ఇద్దరూ గొప్ప నటీమణులు. ఈ తిక్క మాటలాపి లోపలికి వెళ్ళండి. పెద్ద బావ మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు. ఇక్కడ మళ్ళీ పంచాయతీ పెడితే పెడితే పిల్లివారింటిని శాశ్వతంగా మర్చిపోవాల్సి వస్తుంది. రేవతి, ఓవర్ చేయకే, మొదటిగా మోసం వస్తుంది. తొందరగా పద, లోపలికి వెళ్ళిపోదాం. రా. దొంగని పంపించడం మాత్రమేనా, రప్పించింది కూడా అక్కేనంటావా? నాకు అదే డౌట్ గా ఉంది. ఒకవేళ రప్పిస్తే ఎందుకు రప్పించింది? డబ్బులు దొంగతనం చేయమనా, లేక ఇంకేదైనా కారణం ఉందా? అది మనం కనుక్కోవాలి. కనిపెట్టి తీరాలి. నువ్వు కొట్టింది పక్కనున్న నాకే సరిగా వినిపించలేదు, లోపలున్న వాళ్ళకే వినిపిస్తుంది. గట్టిగా కొట్టు. అలాగే. అలాగే వాళ్ళు బయటకు వచ్చాక తలనొప్పిగా ఉందని చెప్పి ఆ భీమేష్ ని కషాయం చేసి ఇవ్వమని అడుగు. వాడు కషాయం చేసివ్వడం అంటే తెల్లారిపోతుంది, దాంతో మొదటి రాత్రి ఆగిపోతుంది. భీమేష్ మర్తి గారు, బాగా తలనొప్పిగా ఉంది, బయటకొచ్చి కాస్త కషాయం కాసిస్తారా? ఏంటక్క ఇది? భీమేష్ మర్ది వాళ్ళ గది కదా? అవునక్క, ఈ గదిలో ఫ్యాన్ సరిగా తిరగట్లేదని, గాలి రావట్లేదని రోషిణి మా గదిలో పడుకుంటామని రిక్వెస్ట్ చేసింది. అందుకే మేము ఇక్కడున్నాం, వాళ్ళు మా గదిలో ఉన్నారు. కోమలి, వదినకి తల నొప్పిగా ఉందంట,
నీకు కషాయం చేయడం వచ్చా? ఆ ఆ మాత్రం తెలియదా? తలనొప్పికి కషాయమే కదా, సూపర్ గా చేసిస్తాను. పదక ఆహా పర్వాలేదు పర్వాలేదు, నీకెందుకు శ్రమ, నేను చేసుకుంటాను. ఇందులో శ్రమే ఉందక్క, మేము ఇంకా నిద్రపోలేదు. పద చేసిస్తాను. ఇంకా నిద్రపోలేదా? అలాంటప్పుడు తలుపు తీయడానికి ఇంతసేపు పట్టిందేంటి? మీకు కారణం కావాలా కషాయం కావాలా? అమ్మా నిన్ను రూరుకోదా. కోమలి నాకు కషాయం ఏమద్దు, మీరు వెళ్ళి పడుకోండి. నిజంగా పడుకోమంటావా? మళ్ళీ తలుపు కొట్టావు కదా. కొట్టను కొట్టను, మీరు ప్రశాంతంగా పడుకోండి. అలాగే అక్క. థాంక్స్ అదనా కోమలి, పద. చెప్పానుగా భీమేష్ బాబు గారికి రోషిణికి ఫస్ట్ నైట్ జరగటం రేవతక్కకి ఇష్టం లేదు. పెళ్లివారింటి మొదటి వారసుడు వాళ్లకి పుట్టకూడదని అక్క ఆలోచన. వదిన ఎందుకిలా తప్పులు మీ తప్పులు చేస్తుంది? అమ్మా ఆ గదిలోనే భీమేష్ రోషిణి ఉండుంటారు. మాటలతో కాలక్షేపం చేయకుండా మొదటి రాత్రి జరగకుండా ఉండే పంచుడు. పద నిద్రొస్తుంది, మరి పడుకోనా నేను? మరి మా తాత ప్రాణాలు, ఆయన కాశీలో కదా పడుకుంటారు. అయ్యో పడుకుంటాడు, మళ్ళీ లేస్తాడో లేవడో. రోషు మన ఇద్దరం కలిసి మా తాతని కాపాడాలి, తాత కోసమే తప్ప నా కోసం కాదు. ఎవరి కోసమైతే ఏంటి, నిర్ణయం అయితే తీసుకున్నారు కదా. మరి సిగ్గెందుకు ఆలోచన ఎందుకు? అంటే అయ్యో అంటే అలాగే నేను ఆ రోజు కోటేశ్వరరావు గారిని ఒక ఉంగరం అడిగాను, అది తీసుకురమ్మని చెప్పు. నేను వెళ్ళి రెడీ అయ్యానా? అమ్మా ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు ఇదివరకట్లా లేవు. ఏ మూలన కెమెరా ఉందో, ఏ కళ్ళు మనల్ని గమనిస్తున్నాయో, ఏ చెవులు మన మాటల్ని వింటున్నాయో తెలియడం లేదు. ఎప్పుడు మనం దొరుకుతామో అని గోతికాడ గుంటనక్కల్లా ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అందుకని గుడికి ముందు నువ్వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అవునా, నేను అదే అనుకున్నానే. ముందుగా నేనే గుడికి వెళ్తాను, నువ్వు వెనకాలొచ్చేసి. మర్చిపోకు ఉంగరం గురించి కోటేశ్వరరావు గారికి చెప్పు. సరే. మా ఇంటి ఆయన పోయినా నా గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. పార్టీ సింగారించుకుంటుందంటే ఎక్కడికో బయలుదేరుతుందన్నమాట. వాణ్ణి కలవడానికే అనుకుంటాను. ఇవాళ ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఈ ఛాయాదేవి చరిత్ర మొత్తం బయట పెట్టాలి. ఈ పరుసు కొన్న దగ్గర నుంచి దీని నిండా నోట్లకి నోట్లు డబ్బులు పెడదాం అనుకున్నాను. ఎప్పటికప్పుడు నా ఆశ నిరాశే అవుతోంది. పర్సు నిండా 2000 రూపాయల నోట్లు పెడదామనుకున్నాను, ఇప్పుడు అవి కనిపిస్తే ఒట్టు. అమ్మో టైం అయిపోతుంది. Thank you.
ఓసే మీ కొంపలు కోల శుభమాన్ నేను బయటికెళ్తుంటే శివుడి ముందు నందిలాగా అడ్డు వచ్చారేంటి వీళ్ళని తప్పించుకొని వెళ్ళటం ఎలా ఏంటి పెద్దమ్మా టీవీ సీరియల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా సూపర్ గా రెడీ అయి వెళ్తున్నావు ఎక్కడికి ఆ అవును అవును వెళ్ళాలి అది ఎక్కడికే అడిగింది మల్లిక ఏ నేను వెళ్ళకూడదా వెళ్ళిపోతే పిల్లివారింటికి మంచిది నువ్వే వెళ్ళను అంటూ ఈ చూరు పట్టుకొని వేలాడుతున్నావు పిల్లి ఇలా తగులుకున్నారేంటి ఏం చెప్పి వెళ్ళాలి ఏంటి పెద్దమ్మా మైండ్ వాయిస్ అంటే మైండ్ వాయిస్ అంటే లోలోపల మాట్లాడుకోవడం అంటారు అబ్బా నీకు తెలియనట్టు జగమెరిగిన బ్రాహ్మణుడికి జంత్యమేలా అన్నట్టు అన్నీ తెలిసిన మీకు మేం చెప్పాలా టిప్టాప్గా రెడీ అయ్యో ఎవరిని కలవడానికి మాకు తెలిసిన వాళ్ళు ఆసుపత్రిలో చేరారు వాళ్ళని చూసి రావడానికి వెళుతున్నాం ఏంటి అలా చూస్తున్నారు హాస్పిటల్లో ఉన్న వాళ్ళని చూసి రావడానిక ఇంత మేకప్ ఈ గెటప్ మా ఇంటి నుండి అయితే ఎలాగైనా వెళ్లేదాన్ని ఈ పిల్లివారింట్లోంచి వెళ్లేటప్పుడు మీ స్థాయికి తగ్గట్టు వెళ్ళాలి కదా అప్పుడే కదా పిల్లివారింటి గురించి గొప్పగా మర్యాదగా చెప్పుకుంటారు అందుకే కాస్త లైట్ గా మేకప్ వేసుకున్నాను ఇది లైట్ మేకప్ దీనికే ఇలా ఉన్నావు బ్రైట్ మేకప్ వేసుకుంటే ఇంకెలా ఉంటావు పిల్లివారింటి గౌరవాన్ని కాపాడటానికి నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో జాయదేవి పితమా మీరు ఇలా వెళ్తున్నట్టు రేవతక్కకి తెలుసా తెచ్చి మహల్ నేనేం చెప్పినా నమ్మేస్తారు నేను వెళ్తున్న విషయం రేవతకి తెలియదు మీరు కూడా చెప్పకండి నేను వెళ్ళరానా వెళ్ళిపోతే బాగుండు ఏంటో అంటున్నావు నేనేమంటాను వెళ్ళిరా పెద్దమ్మా అంటాను వెళ్ళు వెళ్ళు చూస్తున్నావా చూస్తున్నావా ఎలా నడుస్తుందో 16 ఏళ్ల బాలా కుమారిలాగా ఈవిడ బయటికి వెళ్తున్న విషయం రేవతక్కకి తెలీదా తెలియకుండా ఉండే ఛాన్సే లేదు ఎందుకైనా మంచిది ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం రే సురేష్ అన్న ఈవిడ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడో తేడా కొడుతున్నట్లేదు డౌట్ ఏముంది ఈ తప్పుడు మనిషి చేసే పనులన్నీ తేడా పనులేగా మల్లిక ఆవిడేంటి అలా సింగారించుకుని వెళ్తుంది ఎవరి కొంప ముంచడానికి తప్పు బావు గారు అలా అనకూడదు తిని కూర్చోక తగదాలు పెడుతుంటే ఇంకేమంటారు ఈ వయసులో ఆవిడికి అలంకారం అవసరమా పాపం చిన్న వయసులో భర్త పోయాడు కాబట్టి ఆ కోరిక ఇప్పుడు తీర్చుకుంటుంది ఆ వయసులో ఛాయాదేవి పెద్దమ్మ చాలా అందంగా ఉండేది నీకెలా తెలుసు ఒకసారి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు పాత ఫోటో చూశాను భర్తలేడు కాబట్టి ఈవిడేమైనా తప్పుదారి పడుతుందా అని నా అనుమానం చచా అలాంటిదేం అయ్యుండదు ఒకవేళ ఆవిడకి అలాంటి ఉద్దేశమే ఉంటే రేవతక్క చిన్న వయసులో ఉన్నప్పుడే మగతోడు కోసం ఇంకో పెళ్లి చేసుకునేది కదా కాబట్టి ఆవిడ క్యారెక్టర్ గురించి తప్పుగా ఆలోచించొద్దు ఎంత కాదన్నా ఆవిడ ఏంటి పెద్దకి అత్తగారు అలాంటప్పుడు మీరు ఆవిడ గురించి ఎందుకు ఆలోచించుకుంటున్నారు దానికి ఒక కారణం ఉంది ఆవిడ ఏదో చేస్తోంది అదేంటో కనుక్కోవాలి ఆవిడ ఏదో చేయబోతుందని అంత కరెక్ట్గా ఎలా చెప్పగలవు ఆశ అనేది ఎంత పనైనా చేయిస్తుంది నాకు తెలిసి ఇప్పుడు ఛాయదేవి పెద్దమ్మ పిల్లివారింటికి సంబంధించి ఏదో తప్పు చేయబోతుందని నా అనుమానం అనుమానమేంటి అనుమానం అదే కన్ఫామ్ అందుకే ఆవిడ్ని ఫాలో చేస్తున్నాను తప్ప ఆవిడ మీద ఇంకో రకమైన అనుమానం కాదు మల్లిక అక్కని క్రాస్ చెక్ చేద్దామా ఓకే పద ఏంటన్నా వీళ్ళు ఆ రోజు ఒక రకంగా అన్నారు ఈరోజు ఇంకో రకంగా చెప్తున్నారా వీళ్ళు కూడా మన దగ్గర ఏదో దాస్తున్నారు అదేదో మనమే కనిపెట్టాలి పిల్లివారింటి మొగాలంటే
మామూలు కాదని నిరూపించాలి. పద పదన అక్క, ఛాయదేవి పెద్దమ్మ కనిపించడం లేదు, ఏమయ్యారు? ఇప్పుడు మా అమ్మతో మీకేం పని? పట్టుకోవాలని. ఏంటి? పరమానం చేశాడు బండబావ, తింటారేమో అని ఇల్లంతా చూశాను, కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింది? మా ఇంటెదురుగా ఉన్న సీతమ్మ గారింట్లో ఆవిడ కూతుర్ని చూసుకోవడానికి పెళ్లి చూపుల వాళ్ళొస్తున్నారట. అమ్మని రమ్మని పిలిచారు, వెళ్ళింది. మాకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో చేరారు, వాళ్ళని చూసి రావడానికి వెళ్తున్నాను. చెప్పే వెళ్ళిందా అక్క? నువ్వెందుకు అంతలా షాక్ అవుతున్నావు? ఊరికి అడిగానక్క. నాతో చెప్పే వెళ్ళింది. నేను వెళ్తున్న విషయం రేవతికి తెలీదు, మీరు కూడా చెప్పకండి. పరమాండం వేస్ట్ అవుతుంది, ఏం చేద్దాం కోమలి? ఏం చేస్తాం, ఎప్పుడు ఏం చేస్తామో అదే చేద్దాం. అంటే టెస్టింగ్ కోసం మామ చెత్త తినిపించాలని చూస్తున్నారా? భీమేష్ మర్ది గారు చేసింది ఎలా ఉంటుందో తెలిసి అది మా అమ్మ చేత ప్రయోగం చేయించాలని చూస్తున్నారా? రేవత ఒక బాలి జోకులు వేస్తుంది. పద వీళ్ళిద్దరికీ పని పాట లేదు. ఇంట్లో ఎవరెవరేమేం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఆరాలు తీయటమే పని. అంటే ఛాయదేవి పెద్దమ్మ రేవతక్కకి చెప్పే వెళ్ళింది, కానీ ఆవిడ రేవతికి తెలీదు, మీరు కూడా చెప్పొద్దు అని చెప్పి వెళ్ళింది. అంటే ఏదో గోల్మాల్ చేస్తోంది. ఈసారి మిస్ అవ్వకూడదు. అయితే ఇంకో రకంగా వెళ్దామా? ఎలా? గుర్తుపట్టలేని విధంగా. సూపర్, రెడీ. అక్కడ ఏ గోల్మాల్ జరిగినా ఎవిడెన్స్ కావాలి, సో వీడియో తీద్దాం. అప్పుడే పెద్దపావ నమ్ముతాడు. అలా అయితేనే పిల్లివారింటికి ఎలాంటి కీడు జరగకుండా, దుష్టశక్తుల చూపు పడకుండా చేయగలం. గెటప్ మారుస్తున్నా, ఫాలో చేస్తున్నా, వీడియో తీస్తున్నా. అవును, ఇంతకీ గెటప్ ఏంటి? సరే పద. వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారా? మనం కూడా ఏదో ఒకటి చేయాలి. పద. అమ్మయ్యా, ఈ పాటి కోటేశ్వరరావు గారు కూడా వచ్చుంటారు. ఎవరికంటా పడకుండా ఇంట్లో నుంచి బయటపడాలి. హారం బాగుంది, దీంతో పాటు ఉంగరం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇవాళ తీసుకొచ్చి ఇస్తారనుకుంటా. ఇస్తారులే. ఏ అబ్బాయి, ఏంటిది? అమ్మాయి కనబడితే చాలు, మీద పడిపోవడమేనా? అమ్మాయా? అమ్మాయి ఎవరు? కాస్త అందంగా కనిపిస్తే చాలు, ఎగబడతారు మీ కుర్రాళ్ళు. గుడి లేదు, బడి లేదు, ఆడపిల్లని చూస్తే చాలు వెర్రెక్కిపోతారు. కాస్త దూరంగా నించో.
అన్నా అదిగో ఛాయాదేవి ఛాయాదేవి గుళ్ళోనే ఉంది నేను చూస్తున్నాను కదా ఈ డైలాగ్ అవసరమా నరేషన ఇప్పుడు అన్నాని పిలవకూడదు నువ్వు నేను స్వాములం స్వామి అనే పిలవాలి స్వామి అన్నా స్వామి అని పిలిస్తే చాలు క్షమించాలి స్వామి కోమలి మల్లిక కనిపించట్లేదేంటి చిన్న స్వామి మనం ద్విచక్ర వాహనంలో వచ్చినాము వారు పాదయాత్రతో వచ్చుచున్నారు కించిత ఆలస్యమగును ఈ మధ్య పాదయాత్రలు ఎక్కువైపోయాయి స్వామి మంచిదే కదా చక్కటి ఆరోగ్యం సమకూర్ను పెద్ద స్వామి ఛాయాదేవి గారు కనిపించట్లేదు అవును చిన్న స్వామి తప్పించుకున్నట్టుంది ఎక్కడికి వెళ్తుంది చిన్నస్వామి అదిగో మనం వెళ్ళి ఆవిడ పక్కన కూర్చున్నదేమో అలా కూర్చున్న ఎడల ఆవిడ్ని ఎవరు కలుస్తున్నది మనం నేరుగా చూడొచ్చు అటులనే వారి మాటల్ని కూడా వినవచ్చు ఒకవేళ ఆవిడ మనల్ని గుర్తుపట్టినచ్చు ఒరే సుంట ఈ వేషంలో మనల్ని మనమే గుర్తుపట్టలేం ఆవిడ ఎలా గుర్తుపడుతుంది పద పిల్లివారింటిని చీల్చాలని చూస్తే ఎవరైనా సరే కత్తితో పొడిచి చంపేస్తానని కోమలి నా ముందే రెచ్చిపోయి మాట్లాడుతోంది దాన్ని వెంటనే ఇంట్లో నుంచి పంపించకపోతే మీరనుకున్నట్టు మీ అల్లుడు భీమేషు పిల్లివారింట్లో నుంచి బయటికి రావడం కష్టం కోమలి సురేష్ అవమాన భారంతో ఆ ఇంట్లో అందరి చేత చీ అనిపించుకుని బయటికి వెళ్ళాలి వాళ్ళిద్దర్ని బయటికి పంపించడానికి ఇంతకీ మీరేం ప్లాన్ చేస్తున్నారు పంపించడం వరకు బానే ఉంది అవమానించి పంపించడం ఎందుకని నా గుండె మండిపోతోంది కడుపు పగతో రగిలిపోతోంది దాని మీద పగ తీర్చుకోవాల్సిందే అది అందరి ముందు సిగ్గుతో చచ్చిపోయేలా చేయాలి ఒకటి గుర్తుంచుకోరేవతి మనకి ఎంతవరకు అవసరమో ఆ పని అంతవరకే చేయాలి నాకు నా కూతురు అల్లుడు సకల సౌకర్యాలతో సంతోషంగా బతకాలి నా అల్లుడు కూతురు నాతోనే ఉండాలి నాకు కావాల్సిందే అంతవరకేనమ్మా పిల్లివారిల్లు అనే పొదరింటిని చెడగొట్టాలనే ఉద్దేశం నాకైతే లేదు ఏంటి ఇవాళ మాట మారుస్తున్నారు రోషిణి భీమేష్ మీతో రావాలి కదా వాళ్ళలా రావాలంటే ఖచ్చితంగా కోమలి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అదలా గడప దాటితేనే మీ కోరిక నెరవేరుతుంది ఆ కుటుంబాన్ని నాశనం చేసి ఆ తర్వాత పిల్లివారి వేయకుండా నేను ఎలా చెప్పుకోగలను చెప్పాను కదా పిల్లివారి ఇంటి పేరు చెడిపోకుండా మన ఆపరేషన్ జరగాలి నా కూతుర్ని అల్లుణ్ణి బయటికి తీసుకురావడం వరకే నా ప్లాన్ అది జరిగే పని కాదు మీకు తెలియంది కాదు కానీ ఒకటి చెప్తాను వినండి ద్రోణాచార్యుడు పద్మవ్యూహం పన్నినప్పుడు అభిమన్యుడితో లోపలికి వెళ్ళాడు అప్పుడు పాండవులు పద్మవ్యూహంలోకి రాకుండా సైంధవుడు అడ్డుకున్నాడు అలా పిల్లివారిల్లు అనే పద్మవ్యూహంలో నుంచి ఏ ఒక్కరిని బయటికి వెళ్ళనివ్వదు కోమలి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇంటికి కోమలి ప్రహరీ గోడలాంటిది రేవతి ఆ పిల్లివారింటి మీద ఎలాంటి పగ లేదమ్మా నాకు నా కూతురు అన్ని వసతులతో సుఖంగా ఉండాలి అందుకు నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది కాబట్టి నా అల్లుణ్ణి బయటికి తీసుకురాగలిగితే చాలు చూడు నీ పర్సనల్ పగ కోసం నేను పిల్లివారింటితో శత్రుత్వం పెంచుకోలేను మరి ఆ రోజు పిల్లివారింటిని ఐదు ముక్కలు చేస్తాను అన్నారే అవన్నీ ఒట్టి మాటలేనా ఆ రోజేదో తొందరపాట్లో అలా అన్నాను కాని ధర్మం నాలుగు పాదాలతో నడిచే దేవాలయం లాంటిది పిల్లివారిల్లు
అలాంటి ఇంటికి ద్రోహం చేసి నేను పాపం మూట కట్టుకోలేను. అందుకే ముందు నేను నీతో అన్నమాట విరమించుకుంటున్నానమ్మా. నీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, భీమేష్ రోష్నీలు బయటికి వస్తే చాలు. అయితే మీరు నన్ను మోసం చేశారు. కాదు, నువ్వే పిల్లివారింటికి ద్రోహం చేయాలని చూస్తున్నావు. నేను నా కూతురి సంతోషాన్ని మాత్రమే కోరుకుంటున్నాను, నువ్వు మొత్తం పిల్లివారింటి నాశనాన్నే కోరుకుంటున్నావు. పిల్లివారింటి నుండి భీమేష్ ని వేరు చేయాలనుకోవడం ద్రోహం కాదా మరి? కానే కాదు, నాది స్వార్థం. సరే, ఫైనల్ గా మీరేమంటారు? చెప్పాను కదా, పిల్లివారింటికి నేను ద్రోహం చెయ్యను. ఓకే, ఇక మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు నాకు ఫోన్ చేయకండి. గుడ్ బై. అమరావతి, ధర్మేష్ గారు మన ఇద్దరిని చూస్తే తప్పుగా అనుకుంటారు. నువ్వు దిగి వెళ్ళిపోమ్మా. ఎలా దిగమంటారు? వాళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నారు కదా. ధర్మేష్, అది కోటేశ్వరరావు కార్లా ఉంది. మా ఆయన నన్ను చూడలేదు, మిమ్మల్ని చూస్తున్నారు. మీరు కార్లో నుంచి దిగండి. నమస్కారం. నమస్కారం. ధర్మేష్ గారు, మీరేంటి ఇక్కడ? నా సంగతి సరే, మీరిక్కడ ఉన్నారేంటి? అంటే గుడికి వచ్చాను. ఎప్పుడు ఈ గుడికి వస్తూ ఉంటాను. మా ఊరి గుడికి వచ్చి మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతారా ఏంటి? రండి. లేదు లేదు, కొత్తగా ఒక వ్యాపారం మొదలు పెట్టబోతున్నాను, అందుకే దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చాను. నేను వెంటనే వెళ్ళిపోవాలి. ధర్మేశు, దేవుడి దర్శనం చేసుకొని ఈ కార్లోనే వెళ్ళిపోదాం ఇంటికి. ధర్మేష్ గారు, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, ఇంకోసారి ఇంటికి వస్తాను. ఎన్ని పనులున్నా ఇంటికి వచ్చి కూతుర్ని అల్లుణ్ణి చూసి వెళ్తే మీకు తృప్తిగా ఉంటుంది కదా? అంటే అది నా కోసం ఆఫీసులో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, నేను వెళ్ళి తీరాలి. ఇంకో రోజు వస్తానులేండి. సరే పదండి, మిమ్మల్ని పంపించి నేను గుళ్ళోకి వస్తాను. ధర్మేష్ గారు, మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. కాదు కాదు, మీరు వెళ్ళండి, మేము వెళ్తాం. అయ్యయ్యో, లేదు లేదు, ముందు మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. మీరు వెళ్ళండి మావయ్య. సరే. ధర్మేష్, మీరు వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళండి మావయ్య. అలాగే 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 వెళ్దాం పద. అమ్మా, వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు త్వరగా వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళు. అమ్మా, నీ చెప్పు. ఇవిడ ఎక్కడే ఉంది?
అక్క బయటికి వెళ్ళింది. ఏం జరుగుతుందంటావ్? చూద్దాం. హలో అమ్మా, ఆయన లోపలికి వస్తున్నారు. ఆయన కళ్ళల్లో పడుకు. ఆయన కోసమే ఎదురు చూస్తుంటే ఆయన కళ్ళల్లో పడుతుంటావేంటే? అయ్యో అమ్మా, నేను చెప్పేది ఆ మనిషి గురించి కాదు, మీ అల్లుడు గారి గురించి. ఆయన గుళ్ళోకి వస్తున్నారు. ఆ ఏంటి నువ్వనేది? ఇప్పుడు మీ ఆయన ఎందుకు వచ్చాడే? ఆ వివరాలన్నీ అడగకుండా ముందు ఆయన కంట పడకుండా జాగ్రత్త పడు. మరి నా ఉంగరం? నీ ఉంగరం సంగతి తర్వాత. ముందు అక్కడి నుంచి బయటపడు. నేను ఇంటికి వెళ్తున్నాను, త్వరగా వచ్చేసే. సరే సరే. అనవసరంగా ఉంగరం పోయింది. బాబా, ఏంటి? అవును, మనం ఎందుకు తాక్కోవాలి? మారు వేషంలో ఉన్నాం కదా. అవును కదా, పెద్ద బావని చూడగానే మారు వేషంలో ఉన్నామని గుర్తు రాలేదు. సరే సరే, రావెళ్ళ. వద్దులే, పెద్ద బావ గారు గుళ్ళో నుంచి వెళ్ళిపోని, తర్వాత వెళ్దాం. ఛాయదేవి కోసం వస్తానన్న మనిషి ఏమయ్యాడు? అసలు ఆ మనిషి ఎవరో కనిపెడతామనుకుంటే దొరకడేంటి? అవును, ఇంకా రాలేదేంటి? నమస్తే సార్. నమస్తే. నేను నీకు ఛాయాదేవి గారని ఒక ఆవిడ చూపించాను కదా, ఆవిడ గుళ్ళోనే ఉన్నారు. నువ్వు తీసుకొచ్చింది ఆవిడకిచ్చేసేయి. అలాగే సార్. మీరిమ్మన్నారని చెప్పి ఇవ్వనా? అదేం అవసరం లేదు, ఆవిడికి తెలుసు. ఇంకో ముఖ్యమైన విషయం, ఆవిడ అల్లుడు, ఆయన పక్కన ఇంకొక మనిషి గుళ్ళోనే ఉన్నారు. వాళ్ళు బయటికి వెళ్ళాకే నువ్వు ఆవిడికి బాక్స్ ఇవ్వు. అల్లుడనే ఆయన ఇటుక రంగు షర్ట్ వేసుకుని ఉన్నాడు. ఆ పక్కనున్న ఆయన గ్రీన్ కలర్ టవల్ వేసుకుని ఉన్నాడు, అదే గుర్తు. వాళ్ళు బయటికి వచ్చాకే నువ్వు లోపలికి వెళ్ళు. సరే సార్.